ఇక తిత్లీ తుఫాను. తిత్లీ తుఫాను గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఏదైనా తుఫాను వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏమిటి అంటే, పక్కన ఒరిస్సాలో ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ కూడా తుఫాను వస్తుంది, అక్కడికి ఇక్కడికి తేడా ఎంతగా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తుఫాను వస్తుంది అని తెలియకముందు తెలుస్తూనే వెంటనే అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అధికారులందరినీ కూడా రాష్ట్రంలోని పలు చోట్ల నుంచి అధికారులందరినీ ఇక్కడికి తెప్పించి, తిత్లీ తుఫాను వంటి తుఫాన్లు ఏదైనా వస్తే తుఫాను వచ్చి వెళ్ళిపోయిన 24 గంటల్లోనే అధికారులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలలో వాళ్ళంతా కూడా ఆస్తి నష్టం ఎంత, ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా లెక్కలు కడతారు. తుఫాన్ రాకమునిపే చర్యలు తీసుకుంటారు. తుఫాన్ రాకమునిపే తుఫాన్ వచ్చినప్పుడు జరిగే విపరీతమైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కావలసిన సరుకులన్నీ కూడా తెప్పించుకుంటారు. ముందుగానే కావలసిన సరుకులు ముందుగానే తెప్పించుకుంటారు. తుఫాను ఎప్పుడు వచ్చినా కూడా ఆ సరుకులు వెంటనే ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు ఏమాత్రం ఆలస్యం లేకుండా జరిగేట్టుగా చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి మీ అందరికీ కూడా తెలిసింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే, బామిని, సీతంపేట, వీరఘట్టం 3 మండలాలు తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇంకా బాధ ఏమిటో తెలుసా? బామిని, సీతంపేట మండలాలు అయితే వరుసగా 2 సంవత్సరాలు కరువు మండలాలుగా కూడా డిక్లేర్ చేశారు. 2 సంవత్సరాలు వరుసగా కరువు మండలాలుగా డిక్లేర్ చేసినా 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ తర్వాత తిత్లీ తుఫాను వచ్చింది. తిత్లీ తుఫాను వస్తే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం లెక్కలు కట్టింది, 11,200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడతారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ లెక్కలు ఎప్పుడు కట్టారో తెలుసా? తిత్లీ తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత అధికారులు వచ్చారు. వెంటనే రావాల్సిన అధికారులు 10 రోజుల తర్వాత అధికారులు వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏమిటో తెలుసా? ఎక్కడి నుంచో వచ్చిన ఈ అధికారులు చేసింది ఏమిటో తెలుసా? వాళ్ళకు నచ్చిన వాళ్ళకు నచ్చినట్టుగా లెక్కలు రాసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 10% జనాభాకు మాత్రం 20,000-30,000 ఇస్తారు, మిగిలిన 90% మంది ప్రజలకు మాత్రం 1,500 రూపాయలు కూడా దక్కని పరిస్థితిలో మిగిలిన ప్రజలంతా ఉన్నారు. అక్షలారా, తిత్లీ తుఫాను చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా డ్రామాలు చేస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు, తిత్లీ తుఫాను వల్ల 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లెక్కలు రాస్తాడు. 3,435 కోట్ల రూపాయలకు నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి నువ్వంతటి నువ్వే లేఖలు రాసావు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇదే తిత్లీ తుఫానుకు సంబంధించినంతవరకు నువ్వు ఎంత డబ్బు ప్రజలకు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా.